వీళ్ళందరూ కూడా మనలాగానే పౌరుల పాఠశాలలో చదువుకొని ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా వారు మారారు. అబ్దుల్ కలాం గారు ప్యాపరేజ్ చదువుకున్నారు, మాకు మీకు ఆ స్థాయి లేదు, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది, ఆయన చదువుకుంటా ఆయన డబ్బులు లేకపోతే ప్యాపరేజ్ చదువుకున్నారు. అలాగే అంబేద్కర్ గారు కూడా బీదీ రైట్ దగ్గర ఉండి చదువుకున్నారు. వాళ్ళందరూ ఎంతో ఉన్నతమైన స్థాయికి లేరు. దానికి కారణం ఏది? క్రమశిక్షణ, పట్టుదల, ఏదో సాధించాలన్నటువంటి తపన, ఆ మూడు ఉండబట్టే వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలరు. మీరు కూడా క్రమశిక్షణ, పట్టుదల, ఒక ఆశ ఉండాలి, ఏమి ఉండాలి, అది ఉంటే మీరు కూడా జీవితంలో ఏదైనా సాధిస్తారు. కనీసం ఈ దేశానికి ఉపయోగపడిపోయినా మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబానికైనా మీరు ఉపయోగపడతారు. కాబట్టి అంబేద్కర్ గారు ఏం చెప్పారు? నువ్వు పేదరికంలో పడుతావు, నీ తప్పు కాదు, పేదరికంలో చనిపోతావు చూడు, అదే నీ తప్పు. అంటే ప్రతి ఒక్కడు పేదరికంలో పుడతాడు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం పేదరికంలో చనిపోకూడదు. వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఈరోజు అంబానీ పేరు చెప్పుకుంటాం, ప్రపంచమంతా చెప్పుకుంటారు అంబానీ పేరు. అంబానీ గారు కూడా ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేశారు, కానీ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కాబట్టి మనం అందరూ ఏం చేయాలి? బాగా చదువుకొని కష్టపడి క్రమశిక్షణతో జీవిస్తే మనం కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్తాము. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్క ప్రశ్న రాసి పాస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.